గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ చర్యలు మొదలు పెట్టాలని చెప్పి పంట నష్టపరిహారానికి సంబంధించి రైతులకి భరోసా ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది ఈ మేరకు ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ప్రధానంగా ఈ పదమూడు జిల్లాల్లో ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో అపారమైనటువంటి పంట నష్టం జరిగింది కర్నూలు జిల్లాలో ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అదేవిధంగా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో తీవ్రంగా వరితో పాటు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అన్ని అన్ని జిల్లాల్లో కూడా మామిడి సపోటా తోటలకి విపరీతమైనటువంటి పంట నష్టం జరిగింది అదేవిధంగా వరి పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి పత్తి అనేక పండ్ల తోటలు అదేవిధంగా తమలపాకు తోటలు చాలా చోట్ల పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది ఈ అకాల వర్షాల కారణంగా రైతులకి పిడుగుపాటులాగా అసలే సమస్యలతో ఉన్నటువంటి రైతాంగం మీద ఈ వర్షాల దెబ్బ అనేటటువంటిది కోలుకోలేని విధంగా దెబ్బతీసింది కనుక ప్రభుత్వం నిజాయితీతో చిత్తశుద్ధితో రైతు పట్ల ఒక ఔదార్యంగా వ్యవహరించకపోతే రైతు పూర్తిగా చితికిపోయేటటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో రైతుల దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటో తెలుసు ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు కొత్తగా రుణమాఫీ అనేటటువంటిది ప్రభుత్వం వెంటనే చేయకపోవడం వల్ల ఐదేళ్లలో రుణమాఫీ చేస్తామని విడతల వారీగా అనేక ఆంక్షలతోటి పెడుతూ ఉండడం వల్ల ఇప్పటికి రైతులు బ్యాంకుల నుంచి ఒక రూపాయి అప్పు పుట్టలేదు కనీసం రుణాలు రీషెడ్యూల్ కూడా కానటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి సప్పో చేసి వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి వ్యవసాయాన్ని మొదలుపెట్టినటువంటి రైతుకి ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా ఒక శరాఘాతంలాగా రైతు నెత్తిన పిడుగుపాటు పడ్డట్లుగా తయారైంది పంట మొత్తం కూడా తోటల ధ్వంసం అవడమే కాకుండా వరి నాశనం అవడమే కాకుండా ఏ పంట కూడా చేతి కంది వచ్చినటువంటి పంటని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రకృతి ఇంత కత్తిగట్టినట్లుగా రైతుపైన వ్యవహరించడం పడాల్సినటువంటి టైంలో వర్షాలు పడకపోవడం అవసరం లేని సమయంలో పంటలు పంటలు నష్టపోయేటటువంటి సమయంలో వర్షాలు పడడం ఇవి ఈరో ఈ సంవత్సరం చాలా విపరీతమైనటువంటి పరిణామాలను చూస్తూ ఉన్నాం గత ఖరీఫ్ సీజన్లో సాధారణమైనటువంటి వర్షపాతం కంటే ముప్పై ఆరు శాతం తక్కువ వర్షపాతం పడింది పదమూడు జిల్లాల్లో ఇది వాతావరణ శాఖ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే ఒక మూడు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలు తప్ప పది జిల్లాలు కూడా ఒక లోటు వర్షపాతంలో ఉన్నటువంటివి ఈ మూడు జిల్లాలు బహుశా హుదు తుఫాను వల్ల ఒక నార్మల్ పొజిషన్కి వర్షపాతం అనేటటువంటి నమోదైంది తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం ఉంది ఈ లోటు వర్షపాతం వల్లనే దాదాపు యాభై శాతం దిగుబడి తగ్గిపోయినటువంటి పరిస్థితి మరి ఇప్పటికి వచ్చినప్పటి ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా దిగుబడి అనేటటువంటిది లేకుండా పోయినా పరిస్థితి కనపడుతోంది రైతుకి ఈ ఈ క్షణాన ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా అసలు ఏం చేయాలో దిక్కుతో తోచిన పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతులకి ప్రభుత్వం పూర్తిగా అండగా లేకపోతే రైతు ఈ రోజున బేజారెత్తిపోయేటటువంటి పరిస్థితి ఒక పక్కన అప్పులు పుట్టడం లేదు వడ్డీలు తడిసమోపుడు అవుతున్నాయి రుణాలేమో బ్యాంకులు ఒక్క రూపాయి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ క్రమంలో రైతులకి కనీసం ఏపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల రైతులు ఇన్సూరెన్స్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి కోల్పోయారు రుణమాఫీ జరగనందు వల్ల ఇన్సూరెన్స్ కట్టి పంట నష్టపరిహారానికి తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో రైతులు నెట్టబడ్డారు కనుక ప్రభుత్వం ఈ ఈ కోణంలో ఆలోచించి రైతులకు సంబంధించినటువంటిది పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలబడ్డానికి ప్రభుత్వం నడుం బిగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది